అందరికీ నమస్కారం అండి. నాకు ఈ సెట్ చూస్తుంటే ఇంకా మేము సాంగ్ చేస్తున్నాం, మళ్ళీ 5, 6, 7, 8 చెప్పాలి అని చెప్పి మళ్ళీ సాంగ్ చేస్తే కనుక ఇంకా ప్రొడ్యూసర్ గారు లేచి నన్ను వచ్చి కొట్టేస్తారు. ఇప్పుడు ఇంకెన్ని రోజులు చేస్తారా సాంగ్ అని. చాలా హ్యాపీగా ఉందండి. అంటే అందరూ లాగే నేను కూడా చిన్నప్పుడు లైన్లో దూరి చిరంజీవి గారి సినిమా కోసం చొక్కాలు చించుకొని వెళ్ళి థియేటర్కి వెళ్ళి పేపర్ లిసిన్లో అలాంటిది. ఆయన సినిమాలో ఆయన చూస్తే చాలా అనుకున్న ఫస్ట్ హైదరాబాద్కి, అలాగే అన్ని సాంగ్స్ చేసే అవకాశం దక్కిందండి. వాల్తేర్ వీరయ్యలో అన్ని సాంగ్స్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్, అంటే నా మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చారు. అలాగే డైరెక్టర్ బాబీ గారు చాలా థ్యాంక్స్ సార్, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఉండే కొరియోగ్రాఫర్స్లో ఒక్క కొరియోగ్రాఫర్కి అన్ని సాంగ్స్ ఎవరెవరండి, కానీ నా మీద అంత నమ్మకం పెట్టుకొని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దీంట్లో సాంగ్ అండి, ప్రతి సాంగ్ దేవి గారు ఎక్స్ట్రాడినరీ ఇచ్చారండి. మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా నెక్స్ట్ రాబోతుంది పూనకాలు, చెప్తున్నాం కదా ప్రతి ఒక్కరికి ఆ సాంగ్ వింటేనే ఆ వైబ్ పూనకాలు లేస్తూనే ఉంటే. నిజంగా దేవి గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇవ్వబట్టి అంత మంచి సాంగ్స్ మేము అంత బాగా చేసాం. ఇంకా బాస్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే డెఫినెట్గా ఇంతవరకు మీరు 2 సాంగ్స్ చూసారు, నెక్స్ట్ రాబోయే సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ ఎనర్జీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు ఈ సెట్ ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఇంకొక సాంగ్ ఇక్కడ చేయాలని ఉంది. థ్యాంక్ యూ మైత్రి మూవీస్, థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక స్టెప్ వేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. అక్కడ స్టెప్ అందరితో కలిసి మళ్ళీ వేస్తామండి, మా టీం అందరితో కలిసి వేస్తాం మేము. ఓ, ఈ ప్రామిస్ అందరితో కలిసి, దాంట్లో రవి గారు కూడా ఉన్నారు కదండి, రవి సార్ కూడా, అందరూ మా టీం మొత్తం కలిసి, చెర్రీ గారు కూడా ఉన్నారు కదండి స్టెప్ వేయడానికి. యా యా, ప్రామిస్ చేస్తున్నారు అందరూ. ఓకే కూల్. ఇంకా మా కెమెరామెన్ కూడా ఉన్నారండి, విల్సన్ గారు కూడా చేస్తారు. యా, ప్రకాష్ గారు కూడా.